స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల కోసం తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతుంది. గుంటూరు స్తంభాల గరువులోని చేబ్రోలు హనుమయ్య కంపెనీ ప్రాంగణంలో నిర్వహించనున్న ఈ వేడుకలలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నారు. దీంతో టీడీపీ నాయకులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. శుక్రవారం కొబ్బరికాయ కొట్టి ఏర్పాట్లను ప్రారంభించిన సందర్భంగా మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, గుంటూరు పార్లమెంటు అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడారు. మించి నాడు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అన్ఫేర్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా పైకోడి చెప్తూ ఉన్నారు, లోపల ఒకటి జరుగుతూ ఉంది. ఈ అన్ఫేర్ పాలిటిక్స్ వలన దేశానికి, రాష్ట్రాలకు కూడా ప్రమాదం పొంచి ఉంది. ఎప్పుడైతే ఫెయిర్ పాలిటిక్స్ లేకుండా ముందుకెళ్తున్నామో ఇది దేశానికి, రాష్ట్రానికి కూడా ప్రమాదకరం. కనుక యువత కూడా ముందుకు రావాలి. దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, విపక్షాలని ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలి, విపక్షాలు కూడా అధికారంలో ఉన్నటువంటి వారిని రాష్ట్రం కోసమైనా దేశం కోసమైనా అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి. 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి స్వాతంత్ర భారతదేశంలో మనం ఏ రకంగా ఉన్నాం, ఏ రకంగా ఉండాలని చెప్పి స్వాతంత్రం తెచ్చుకున్నాం, ఇప్పుడు ఏ రకంగా ప్రజలు ఈ యొక్క భారతదేశంలో నివసిస్తున్నారు, మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో అని చెప్పి తన వంతు పాత్రగా ఒక సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈనాడు తెలుగుదేశం పార్టీ 75 సంవత్సరాల సందర్భంగా ఇక్కడ జెండా వేసుకోబోతా ఉన్నాం. దానికి జాతీయ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు ఇద్దరు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తూ ఉన్నారు. దేశం మీద ప్రేమ అంటే జెండా ఎగరేయటమో, జెండా భుజాన పెట్టుకోవటమో కాదు. దేశం మీద ప్రేమ అంటే సర్వమాన సౌభ్రాతృత్వాన్ని, దేశ అభివృద్ధిని, ఆర్థిక, సామాజిక, సైంటిఫిక్, శాస్త్రీయ, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధించడానికి భావితరాలు, ఉన్న ప్రస్తుత తరం అందరూ కలిసి ఏ రకంగా స్వాతంత్ర ఉద్యమం స్ఫూర్తితో ముందుకెళ్తామనే అంశాన్ని మా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు 15వ తారీఖున ఉదయం 9 గంటలకి ఇక్కడ జాతీయ జెండాను ఎగరవేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిలో స్ఫూర్తిని రగిల్చడానికి, స్ఫూర్తిని నింపి వారిని ఆ దిశగా ఆలోచింప చేయటానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగువారందరూ, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా, యువత, భవిష్యత్తు మీద ఆశ కలిగిన వారందరూ కూడా ఇటువంటి ఆలోచనలకి స్ఫూర్తి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన అడుగులో అడుగు వేసి ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో దేశం తీసుకున్న ఈ స్ఫూర్తిని నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ప్రజలకు, యావత్ తెలుగు జాతికి చెప్పాలనే ఉద్దేశంతో ఈ గ్రౌండ్లో కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగిందని తెలియజేసుకుంటూ, దేశ సేవ అంటే చాలా ముఖ్యంగా చిత్తశుద్ధితో
స్వాతంత్ర్య సమర వీరులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ ఆ త్యాగాల పునాదుల మీద మనం దేశాభివృద్ధి కోసం అన్ని రంగాల్లో పాటుపడటమని నేను ప్రత్యేకంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను.